హలో ఫ్రెండ్స్ నేను మీ సుపర్ణ ఈ మోతీచూర్ లడ్డు చూసారా ఎంత బాగుందో మొన్న షాప్కి వెళ్ళానండి స్వీట్స్ కొందామని అందరు ఇవే కొంటున్నారు నేను కొన్నాను ఇంటికి వచ్చాక అనిపించింది అనమాట మనం కూడా ఇంట్లో చేసుకుంటే బాగుండు కదా అని ట్రై చేశాను బాగా వచ్చాయి కదా ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత మీరు ట్రై చేద్దరు కానీ ఒక కప్పు శనగపిండి బాగా జల్లించి తీసుకొని అందులో కొంచెం షోడా వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే మనకి బూందీ చేసేటప్పుడు కొంచెం అడ్డం పడుతూ ఉంటాయి అందుకని ఉండలు లేకుండా బాగా కలుపుకొని గరిటతోటి మనం ఇలా తీస్తే ఇలా సాఫ్ట్గా ఉండలు లేకుండా ఉంటే మనకి బూందీ ఈజీగా వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చేసుకుంటున్నాం మనకి గరిటెలు అవి ఏమీ అవసరం లేదు చాలా ఈజీ అనమాట ఇలా చేసుకోవటం ఒక కవర్కి కార్నర్లో చిన్న హోల్ పెడతాం ఎంత అంటే కొంచెం మనం పిన్నిస్తే గుచ్చితే ఎంత హోల్ పడుతుందో అంత మాత్రమే హోల్ చేసుకొని దానిలో మనం ఈ కలుపుకున్న పిండి పోసేస్తే పోసేసిన తర్వాత ఈ కవర్ని క్లోజ్ చేస్తాం కవర్ని క్లోజ్ చేసి ఇలా మెల్లి తిప్పుతూ ఉంటే పిండి ఎంత ఇలా టైట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం కాగుతున్న నూనెలో గన్నని ప్రెస్ చేస్తాం కదా అలా నొక్కుతూ ఉంటే ఇది చక్కగా వాన చినుకులు పడ్డట్టు పడతాయి అన్నమాట ఇందులో ఇలా బాండి నిండా వేసుకున్న తర్వాత ఈజీగా ఏగిపోతాయి ఇవి సన్నగా వచ్చాయి కదా అందులో కాగుతున్న నూనెలో వేసాము చక్కగా ఏగిపోయాయి వీటిని తీసేసుకుందాం అలాగే మనం శనగపిండి అంతా ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ కవర్లో పోసుకుంటూ రెండు మూడు సార్లుగా తీసుకుందాం ఇప్పుడు దీన్ని జాలి గరిట్లో వేస్తే మనకి కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే కూడా కిందకు దిగిపోతుంది ఇలా మళ్ళీ ప్రస్ చేద్దాం ఇలా ప్రెస్ చేస్తున్నంతసేపు చూసారా చినుకులు పడ్డట్టు పడుతుని వీటన్నిటిని చక్కగా గరిటెతో తీసేసాం అదే మనం టీ గరిటతో కనుక తీసుకుంటే ఇంకా అందులో బాండీలో ఏవి మిగలకుండా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ జాలీలో తీసుకున్న ఈ బూందీ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇందులో ఇంకా ఏమైనా కొంచెం ఉండల్లాగా కానీ కొంచెం పెద్దవి చిన్నవి అలా వస్తే చేత్తో మనం ఇలా ప్రెస్ చేయగానే అంత సమంగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనం ఒక కప్పుతో శనగపిండి తీసుకున్నాం కదా అదే కప్పుతోటి పంచదార కూడా తీసుకొని బాండీలో వేసి దానిలో అదే కప్పుతో వాటర్ పోసేస్తే ఇది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీనికి కలర్ కోసం అని మంచి ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏదైనా మనం ఆర్గానిక్ ఫుడ్ కలర్ ఒకటి తీసుకొని కొంచెం వేసుకుందాం నేను కొంచెం ఎక్కువ వేసాను ఇందులో ఎందుకంటే వీడియోలో కొంచెం బాగా కనిపించాలని కలర్ కొంచెం ఎక్కువేసా ఇంత కూడా అవసరం ఉండదు ఒక పించి పింఛి చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది ఇది ఒక రెండు మూడు పొంగులు రాగానే మనం తయారు చేసుకున్న ఈ బూందీ అంతా కొంచెం కొంచెంగా వేద్దాం ఇందులో దీనికి పాకం ఉండపాకం తీగపాకం ఏం అవసరం లేదు చక్కగా రెండు మూడు పొంగులు రాగానే మంచి మనం గులాబ్ జాము సిరప్ చేసుకుంటాం కదా అలా వస్తే సరిపోతుంది అలా రాగానే ఈ బూందంతా మొత్తం కూడా పోసేసి కలుపుతూ ఉంటే బూందీ ఈ సిరప్ మొత్తం పీల్చుకొని సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా గరిటితోటి ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి మనకి బూందీ మెత్తగా అయిపోతుంది చక్కగా సిరప్ అంతా పీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా గట్టిగా అవుతుంది దీన్ని కొంచెం అంతా దగ్గరికి రానిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం అది ఈ బూందీ మరింత సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు ఇప్పుడు దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేను సారపప్పు ఇలాచి పౌడరు జీడిపప్పు వేస్తున్నాను ఎవరికి ఇష్టమైనవన్నీ వాళ్ళు వేసుకోవచ్చు అందులో గుమ్మడి గింజలు కానీ లేదా బాదం పప్పు ఎక్కువ తింటారు కదా పిల్లలు అవి తర్వాత ఇంకేదైనా సన్ఫ్లవర్ సీడ్స్ అలా మనకి ఏవి ఇష్టమైతే అవి పిల్లలకి ఏవి తినిపించాలనుకుంటే అవన్నీ ఇలాంటి స్వీట్స్లు వేస్తే బాగా తినేస్తారు కదా పిల్లలు చక్కగా వాటన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలిపితే ఇవి ఈ వేడికి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఆ గింజలు కూడా దీన్ని మనం ప్లేట్లో వేసుకుంటే కొంచెం త్వరగా చల్లారుతుంది అప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని బాగా కలుపుకొని చూసారా ఎంత ఈజీగా లడ్డు తయారైపోతుందో అదే మనకి మామూలు లడ్డు అయితే కొంచెం వేడి మీద చేయాలి అది వేడి పట్టలేము అది కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది ఇది జ్యూస్ పీల్చుకొని సాఫ్ట్గా ఉంది కదా ఈ బూంది ఊరికే మనకి ఇలా అనగానే లడ్డు తయారైపోతుంది ఎంతో కాస్ట్లీ లడ్డు ఎంత ఈజీగా చేసుకున్నాం చూసారా చక్కగా వీటిని అన్నింటినీ మనకు కావలసిన సైజులో చేసుకొని దీన్ని ఒకదాని పక్కన ఒకటి మాత్రమే పెట్టాలి డబ్బాలో మనం కనుక ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టామంటే అన్నీ విడిపోతాయి ఇప్పుడు చూపించడానికని నేను ఇలా ఇట్లా పెడుతున్నాను దీన్ని మనం చూస్తే చూసారా ఎంత జ్యూసీగా ఉందో చాలా టెమ్టిమ్గా ఉంది కదా కానీ ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి